జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. నాటుకోడి గుడ్లు అందరికీ అందించాలనే ఉద్దేశంతో సన్షైన్ దేశీ ఫామ్ సంస్థ ఈ నాటుకోడి గుడ్లు సరసమైన ధరలకు మీకు అందించడానికి ముందుకొచ్చాం. ఈ గుడ్లను పూర్తి సేంద్రీయ పద్ధతిలో గుడ్లు ఉత్పత్తి చేస్తున్నాం. మనం ఈ గుడ్లను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుదలకు, కండరాల దృఢత్వం, అనేక రకాల జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది. ఇంతెందుకు ఆలస్యం? గుడ్లను తినండి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. వివరాలకు కేర్ ఆఫ్ సిటీ కేబుల్ ఆఫీస్, జంగారెడ్డిగూడెం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నారు శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తలను ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం పట్టణం ఆరివైస కళ్యాణ మండపం నందు జిల్లా ఆరివైస సంఘ అధ్యక్షులు మహంకాళి రంగప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశం, చింతామణి నాటకం రద్దు జీవోపై రఘురామకృష్ణరాజు కోర్టును ఆశ్రయించడం సరికాదని సూచన. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ధర్మాన స్మారక భవనంలో సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం, పీఆర్సీ విషయంలో ఉద్యోగులకు మద్దతు తెలిపిన వామపక్షాలు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఏలూరులో జరిగే దళిత ప్రతిఘటన సభను విజయవంతం చేయాలంటూ పిలుపునిచ్చిన టీడీపీ నేతలు ఈ మేరకు నిర్వహించిన సమావేశం. జంగారెడ్డిగూడెం నాలుగో వార్డు ఇందిరానగర్ కాలనీ కొత్తపేటలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ప్రతి ఇంటికి డస్ట్బిన్ సొసైటీ డైరెక్టర్, నాలుగో వార్డు ఇన్ఛార్జి చిప్పాడ వెంకన్న, సచివాలయ సెక్రటరీ యేసుపాదం వాలంటీర్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సెక్రటరీ మాట్లాడుతూ డస్ట్బిన్ లో తడి చెత్త, పొడి చెత్త, హానికరం చెత్త వేయాలని పలు సూచనలు చేశారు. వేసిన చెత్తను మున్సిపాలిటీ వ్యాన్ ఇంటికి వచ్చి తీసుకువెళుతుందని ఆయన తెలిపారు. రివర్స్ పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగస్తులు జరిపే ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని వామపక్ష పార్టీలు తెలియజేశాయి. రివర్స్ పీఆర్సీకి వ్యతిరేకంగా ఆందోళనకు మద్దతు తెలియజేయాలని మండల డివిజన్ కేంద్రాల్లో సదస్సులు జరపాలని పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం ధర్మాన స్మారక భవనంలో సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు వెట్టి సుబ్బన్న అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ నాయకులు కెవి రమణ, సిపిఐ మండల కార్యదర్శి మానకొండ జీవరత్నం, ఎంసీపీఐయు నాయకులు పెనుమచ్చ అప్పలరాజు, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు కారం రాఘవులు మాట్లాడుతూ ఉద్యోగస్తులను నమ్మించి మోసం చేసి రివర్స్ పీఆర్సీ పేరుతో వారు గతంలో పోరాడి సాధించుకున్న పీఆర్సీని తగ్గించివేయడం దుర్మార్గమైన చర్యన్నారు. న్యాయమైన సమస్యలపై వారు చేస్తున్న పోరాటానికి వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయన్నారు. ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించకుండా వారి ఉద్యమాన్ని అణిచివేయాలని చూడడం, నాయకులను నిర్బంధించాలని ప్రయత్నించడం దుర్మార్గమైన చర్యగా విమర్శించారు. వారికి ఇవ్వాల్సిన డిఏను సాకుగా చూపి ఇతర హెచ్ఆర్ఏ వంటి అవసరాలను తగ్గించడం దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా ప్రభుత్వం పీఆర్సీని రద్దు చేసి సమ్మెను విరమింప చేయాలని, కొత్త పీఆర్సీని ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడిఎస్ రాష్ట్ర కార్యదర్శి సరియం రామ్మోహన్, ఈ భూషణం, సిఏటియు నాయకులు ఎస్కే సుభాషిణి, పీవైఎల్ నాయకులు తగరం బాబురావు, డివైఎఫ్ఐ నాయకులు జి సూర్యకిరణ్, ఏఏకేఎంఎస్ నాయకులు అర్జా ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. సదస్సు నిర్వహించాలని చెప్పి జిల్లా కమిటీలు పిలిపించినాయి. దాంట్లో భాగంగా జంగారెడ్డిగూడెం ధర్మన్న స్మారక భవనంలో సిపిఎం, ఎంసీపీఐయు, సిపిఎం అండ్ డెమోక్రసీ ఆధ్వర్యంలో సదస్సు జరుగుతుంది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ పీఆర్సీ పేరు మీద ఉద్యోగస్తుల వేతనాలను తగ్గించాలని చెప్పి, వారికి ఉన్న హక్కును తొలగించాలని చెప్పి, వాళ్ళకు ఉన్నటువంటి ఇంటి అభ్యర్థులు తదితరాలను తగ్గిస్తూ ఈరోజు జీవో జారీ చేసింది. ఇది సరైనది కాదు. ఎందుకనంటే నిన్న హైకోర్టు కూడా తెలియజేసింది, ఉన్న హక్కులను తొలగించే అధికారం గతంలో ఎప్పుడూ చేయలేదు, ఎవరు చేయలేదు, ఏ చట్టం లేదు, అది సరైనది కాదని చెప్పి నిన్న హైకోర్టు కూడా తెలియజేసింది. దాని ప్రకారం ఈ రివర్స్ పీఆర్సీలో దాన్ని రద్దు చేయాలని చెప్పి మా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగస్తులు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, వారు చేస్తున్నటువంటి ఆందోళనని మా అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం 14వ వార్డు కౌన్సిలర్ తాతకుంట్ల నాగ వెంకట లక్ష్మిపై ఫేస్బుక్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిలర్లు పేర్కొన్నారు.
ఈ మేరకు జంగారెడ్డిగూడెం డీఎస్పీకి వినతిపత్రం బుధవారం అందించారు. ఈ సందర్భంగా బాధిత కౌన్సిలర్ మరియు ఇతర కౌన్సిలర్లు మీడియాతో మాట్లాడారు. సాలి రాజశేఖర్ అనే వ్యక్తి ఫేస్బుక్ లో నాగవెంకటలక్ష్మిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. 2014-2019లో కౌన్సిలర్గా ఆమె గెలిచారని, వారి వార్డుల్లో ప్రజలకు సర్వీస్ చేస్తూ ఉంటారని, ఎటువంటి వివాదాలకు వెళ్లరని, మున్సిపల్ బోర్డు మీటింగ్లో కూడా వారి పని వారు చూసుకుంటారని, తాదగుంట్ల నాగలక్ష్మిపై ఫేస్బుక్లో ఇలాంటి ఫేక్ న్యూస్ పెట్టడం చాలా బాధాకరమని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఫేస్బుక్ న్యూస్ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, మనస్తాపానికి గురైన తాతకుంట్ల నాగవెంకటలక్ష్మి రవిలకు మనోధైర్యాన్ని చెప్పి జంగారెడ్డిగూడెం కౌన్సిలర్లు అందరూ మీకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చందర్రావు, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, వైసీపీ నాయకులు బత్తిన చిన్న, సొసైటీ చైర్మన్ వందనపు వెంకటేశ్వరరావు, స్టేట్ డైరెక్టర్ పండు జగదీష్, కౌన్సిలర్లు ఉగ్గం ప్రసాద్, నేకూరి కిషోర్, శంకు సురేష్, డి ధనలక్ష్మి, మేక రమాదేవి, కాసర తులసిరెడ్డి, కనుమూరి లావణ్య, నేట్ర సుబ్బలక్ష్మి, ముప్పాని రమణ, కోఆప్షన్ సభ్యులు పాసన్ రామకృష్ణ, షేక్ పర్వీన్, సొసైటీ డైరెక్టర్ చెప్పాడ వెంకన్న, వైసీపీ నాయకులు కాసర రెడ్డి, చింత అనిల్ గౌడ్, ప్రసరగంట త్రిమూర్తులు, సుబ్రహ్మణ్యం, షేక్ రఫీ, షేక్ అమీర్, గోడపాటి రాధాకృష్ణ, రాజాగౌడ్, నేట్ర గణేష్, పిలకలూరి రంగ, ముప్పాని రమణ తదితరులు పాల్గొన్నారు. పెట్టడం నాకు చాలా మనసు చాలా ఇబ్బందిగా అనిపించింది, చాలా బాధగా అనిపించింది. దాని మీద మన సీఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం కోసం ఇది వచ్చాను. ఈరోజు నేను అయ్యాను, రేపు వేరే కౌన్సిలర్ అవుతారని ఇది గమనించాలని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. అయినా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద అసూయ ప్రచారాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలో మున్సిపల్ కౌన్సిలర్గా 2014లో మరి నాతో పాటు మా సహోదరి తాతకుంట్ల నాగవెంకటలక్ష్మి గారు మరి 2014లో ఆవిడ నేను గెలవడం జరిగింది. అలాగే మొన్న జరిగిన 2021 ఎలక్షన్లో కూడా 2021 ఎలక్షన్లో మరి నేను ఆవిడ మళ్ళీ గెలవడం, మరి ఎంత మంచి మరి మంచిగా ఉండడం, మరి ప్రజలకి ఎంత సేవ చేస్తే మరి ఈ విధంగా రెండోసారి కూడా గెలిచిన మా సోదరి వెంకటలక్ష్మి గారి మీద కిడ్నాప్ అయి గురైంది అని చెప్పి ఆవిడ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం, మరి సాల్ రాజశేఖర్ గారైన ఒక వ్యక్తి ఈ విధంగా మరి మా సహోదరు మీద ఆ టైంలో కరెక్ట్గా చింతలపూడిలో కొవ్వొత్తుల ర్యాలీ మీద మరి ఆ పని మీద మన సాయిబాల పద్మ గారు, అలాగే చింతలపూడి శాసనసభ్యులు శ్రీ ఉన్నమట్ల ఎలీజా గారు, సతీమణి గారితో కలిసి అదే టైంలో చింతలపూడి వెళ్ళి మరి కార్యక్రమం చేస్తే ఈ రోజున ఈవిడ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం చాలా దారుణమైన విషయం. దీన్ని ఈ విధంగా ఖండిస్తున్నాం జరిగింది. డిఎస్పీ గారు అవన్నీ చూశారు. ఈ పోస్టులు షేర్ చేసిన వ్యక్తుల మీద, ఈ పోస్ట్ చేసిన వ్యక్తుల మీద మరి చర్యలు తీసుకుంటాం కంపల్సరీగా. మేము ఐటీకి మేము అప్లికేషన్ పెట్టి ఎలా పెట్టారు, ఏంటి, ఏ విధంగా ఇలాంటి అసత్య పోస్టులు ఎందుకు పెడుతున్నారని చెప్పి మరి డిఎస్పీ గారు కూడా దీని మీద ఎంక్వైరీ చేయించి మరి వాళ్ళని అరెస్ట్ చేస్తారని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు మహంకాళి రంగప్రసాద్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చింతామణి నాటకాన్ని ప్రదర్శించకూడదని ఇటీవల జీవో విడుదల చేశారని, ఈ జీవోను రద్దు చేయమని నరసాపురం పార్లమెంటు మెంబర్ రఘురామకృష్ణరాజు హైకోర్టును కోరడం భావ్యం కాదన్నారు. ఆర్యవైశ్యులంటేనే సేవ దాన గుణాలు కలిగిన వారని అందరూ చెప్పే విషయమని, అటువంటి ఆర్యవైశ్యులందరూ కళాకారులను గుర్తిస్తూ వారికి చేయూతనిస్తూ వస్తున్నామని అన్నారు. ఈ చింతామణి నాటకంలో ఉన్న సుబ్బిశెట్టి పాత్ర ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతినే విధంగా, ద్వంద్వార్థాలతో వచ్చే విధంగా సంభాషణలు ఉన్నాయి కాబట్టి, ఆర్యవైశ్యులు సమాజంలో చులకనగా చూడడం జరుగుతుంది కాబట్టి నిషేధించమని అడిగామని తెలిపారు. ఒక చింతామణి నాటకమే కానీ ప్రదర్శించేందుకు ఇంకా లవకుశ, భూకైలాస్, సత్యహరిశ్చంద్ర, నర్తనశాల వగేరా చాలా పౌరాణిక జానపద నాటకాలు ఎన్నో ఉన్నాయని, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఆర్యవైశ్య కులస్తులు చాలా మంది ఉన్నారని, రాబోయే రోజుల్లో ఆర్యవైశ్యుల అవసరం ఎంతో ఉంటుంది కాబట్టి తదుపరి నిర్ణయం మీరే తీసుకోవాలని రఘురామకృష్ణరాజుకు విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం సొసైటీ అధ్యక్షుల వందనపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, జీవో రద్దు కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన దాని గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, ఈ పిటిషన్ పై పునరాలోచించుకోవాలని, లేదంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులందరూ ఒక నిర్ణయం తీసుకునే విధంగా సమాయత్తం చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా వాసవి సేవాదళ ప్రధాన కార్యదర్శి ప్రగల్లపాటి కాశీ, జిల్లా ఛాంబర్ అధ్యక్షులు ఏలూరు ఫణికుమార్, జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి కర్పూరం జనార్దన్, కార్యదర్శి కాకి శ్రీనివాసరావు, వాసవి క్లబ్ అధ్యక్షులు మధు కిషోర్, కోశాధికారి తేజ, కంచెర్ల నవీన్, కొల్లేపర నారాయణరావు, కాటేపల్లి రుద్రయ్య, వంటిపల్లి సీతారామస్వామి, జయవరపు రాంబాబు, మామిడి సురేష్ తదితరులు పాల్గొన్నారు. మన నర్సాపురం ఎంపీ గారు చింతామణి డ్రామా గురించి హైకోర్టులో పిల్లేశారు.
చింతామణి డ్రామా ఆపమని చెప్పని గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఇదివరకు పూర్వం సారి హైకోర్టు కూడా ఆపేయమని చెప్పి రిట్ ఇచ్చింది. మా ఓట్లతో మీరు గెలిచి ఇవాళ మా మీద హైకోర్టులో వేస్తామన్నది ఎంతవరకు కరెక్ట్ అంటారో మీరు కొద్దిగా ఆలోచించుకోండి. గత వారంలో ఆర్యవైశ్య మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసని గత 25 సంవత్సరాల నుండి మా ఆర్యవైశ్యులందరూ కూడా పోరాటం చేస్తుంటే దానికి ప్రతిఫలంగానే ఈ రోజున ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 7 ద్వారా చింతామణి నాటకాన్ని రద్దు చేస్తూ బ్యాన్ చేస్తూ ఒక జీవో ఇవ్వడం జరిగింది. దానికి ఆయనకి మా పశ్చిమ గోదావరి జిల్లా ఆయుర్వేద సంఘం తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేసుకోవడం జరిగింది. కానీ ఇటీవల నరసాపురం ఎంపీ గారైనటువంటి రఘురామకృష్ణదాస్ గారు మరలా ఈ జీవో ఇచ్చిన జీవోని రద్దు చేస్తూ హైకోర్టులో ఫిల్ దాఖలు చేయడం జరిగింది. రఘురామకృష్ణదాస్ గారికి ఈ మీడియా ద్వారా ఒకటే చెప్పుకుంటున్నాము, అయ్యా మా ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతిన్నటువంటి చింతామణి నాటకాన్ని ప్రదర్శించకుండా బ్యాన్ చేయమని మేము అడగడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు జీవో ఇవ్వడం జరిగింది. కానీ కళాకారులు పొట్టగొట్టే పరిస్థితి అయితే మాకైతే లేదు, అటువంటిది ఏమీ లేదు. కళాకారులుగా వాళ్ళు ఇదే నాటకం కాకపోతే చాలా నాటకాలు ఉన్నాయి. సత్యహరిశ్చంద్ర కానీ లవకుశ కానీ ఇట్లా ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా నాటకాలు ఉన్నాయి. ఆ ప్రదర్శనలు ఇవ్వమని చెప్పేసిన తప్ప వాళ్ళు కూడా మేము బ్యాన్ చేయడం అని జరగలేదు. కనుక దయచేసి రఘురామకృష్ణరాజు గారిని ఇప్పటికైనా మీరు మంత్రి మనసు చేసుకొని ఆర్యవైశ్య మనోభావాలు దెబ్బలు తినకుండా ఉండేట్టుగా ఇచ్చిన జీవోని రద్దు చేయమని కాకుండా మీరు మంచి మనసు ఆలోచించి దాన్ని మా యొక్క అభిమానాన్ని సంపాదించుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 29వ వార్డులో డస్ట్బిన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 29వ వార్డులోని బాలాజీనగర్లో వార్డు కౌన్సిలర్ మానవతామూర్తి ఆధ్వర్యంలో ఇంటింటికి 3 డస్ట్బిన్లు ఇచ్చే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కమిషనర్ శ్రావణ్ కుమార్, పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పీపీఎన్ చందరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ముందుగా అతిథులకు సత్కారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో డస్ట్బిన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని, తడిచెత్త గ్రీన్ బిన్లు వేయాలని, తడిచెత్త అంటే అన్నం మెతుకులు, కట్ చేసిన కూరగాయలు వేస్ట్ మొత్తం గ్రీన్ డస్ట్బిన్లో వేయాలని తెలిపారు. నీలం రంగు డస్ట్బిన్లో పిల్లలు తినిపారేసిన లేస్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, పేపర్స్ ఇతరాలు వేయాలని సూచించారు. అదేవిధంగా ఎరుపు రంగు డబ్బాలో నాప్కిన్స్, దూదులు, సిరంజిలు, గ్లాస్ ముక్కలు వేయాల్సిందిగా సూచనలు చేశారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది. మీ శ్రీరామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. వివి మాల్ విజయ వైష్ణవి కలెక్షన్స్, మసీదు సెంటర్, జంగారెడ్డిగూడెం. క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో వస్త్ర రంగంలో ప్రసిద్ధి చెందిన ధర్మవరం వారి విజయ వైష్ణవి కలెక్షన్స్ వివి మాల్ మన జంగారెడ్డిగూడెంలో మగువల అభిరుచికి తగ్గట్టుగా వివిధ డిజైన్లతో శారీస్ లభించే ఏకైక వస్త్ర వేదిక విజయ వైష్ణవి కలెక్షన్స్. మా వద్ద కంచి, బెనరస్, ఫ్యాన్సీ, ఉప్పాడ, ధర్మవరం, వెంకటగిరి పట్టు చీరలు లభించును. మీ వివాహాది శుభకార్యములకు కావలసిన అన్ని రకాల
వస్త్రాలు మరియు రెడీమేడ్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ మొదలగునివి మీకు నచ్చిన వస్త్రాలు మీకు అందుబాటు ధరలకే అందిస్తుంది. పండుగల సందర్భంగా బంపర్ ఆఫర్ మా వద్ద 20 to 60% డిస్కౌంట్ తో పట్టు ఫ్యాన్సీ చీరలు లభించును. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధర్మవరంలోని మా సొంత మగ్గాలపై నేయించిన పట్టు చీరలు ప్యూర్ హ్యాండ్ లూమ్స్ పట్టు చీరలు అతి తక్కువ ధరలకే అందించడం మా ప్రత్యేకత. వేడుక ఏదైనా వివి మాల్వారి వస్త్రాలతో మీ అనుబంధాన్ని పంచుకోండి. రండి విచ్చేయండి వివి మాల్ విజయ వైష్ణవి కలెక్షన్స్ మసీదు సెంటర్ జంగారెడ్డిగూడెం 3818-9999. సర్వీస్ ఇప్పుడు జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో కూడా ఇప్పుడే పేటుమార్ట్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి. మీకు కావలసిన నిత్యావసర సరుకులు అతి తక్కువ ధరలకే మీ ఇంటి వద్దకే డెలివరీ పొందండి. క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం కలదు. వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్ చేయవచ్చు. సెల్ 8604886548. వెల్కమ్ బ్యాక్. ఏలూరు పార్లమెంట్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ డిపార్ట్మెంట్ జిల్లా అధ్యక్షునిగా షేక్ హీరా హకీం ఎంపికయ్యారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జట్టి గురునాథరావు సిఫార్సు మేరకు జిల్లా రాష్ట్ర మైనార్టీ డిపార్ట్మెంట్ అధ్యక్షులు దాదా గాంధీ ఈయన్ను ఏలూరు జిల్లా మైనార్టీ డిపార్ట్మెంట్ అధ్యక్షునిగా నియమించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్కి, రాష్ట్ర మైనారిటీ డిపార్ట్మెంట్ అధ్యక్షులు దాదా గాంధీకి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జట్టి గురునాథరావుకి, రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షులు కొరివి వినయ్ కుమార్కి, రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్కి మరియు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాజీ జడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావుకి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేశారు. దళిత నేతలు రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ రాష్ట్రంలోని 25 పార్లమెంట్ జిల్లాల్లో నిర్వహిస్తున్న దళిత ప్రతిఘటన సభల్లో భాగంగా రేపు ఏలూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సభను నిర్వహిస్తున్నామని జంగారెడ్డిగూడెం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు గొల్లమందల శ్రీనివాస్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బొబ్బర రాజ్పాల్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు వస్తున్నారని, ఈ కార్యక్రమానికి దళిత నేతలు, మేధావులు, దళిత పక్షపాతి ప్రజానీకం పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సాయల సత్యనారాయణ, మాజీ సర్పంచ్ గంటా రామారావు, శ్రీనివాసపురం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు జొన్నకోటి శ్రీను, మైసన్నగూడెం మాజీ వార్డు మెంబర్ ఉండ్రాజ్వరం శ్రీను, పి సూరిబాబు, నాగనబోయిన కృష్ణంరాజు, తెలుగుదేశం పార్టీ తెలుగు యువత చేను ప్రసాద్, కోండ్రు నాగరాజు, పులపాక ధర్మరాజు, పిల్లి అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. గత 2.5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగపరంగా దళితులకు కల్పించినటువంటి హక్కులు చట్టపరంగా మాకే ఖర్చు చేయవలసినటువంటి సప్లా నిధులు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పక్కదారి పట్టిస్తూ మా హక్కులను గవర్నమెంట్ హరిస్తుంది. 2.5 సంవత్సరాలుగా నిధులు కేటాయించకపోయినా సహించాం, దళితుల మీద దాడులు జరుగుతున్నా సహించాం, అలాగే పదవుల్లో కూడా మా ఆత్మగౌరవం దెబ్బతీనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. 2.5 సంవత్సరాల తర్వాత మార్పు వద్దు అనుకుంటే ఇంకా పెరిగిపోయింది. ఇక చూసుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వాన్ని పై ప్రతిఘటన సాధించి మా హక్కులు పోరాడాలని నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా రేపు ఏలూరు పార్లమెంట్ స్థాయిలో దళితుల ప్రతిఘటన సదస్సు జరుగుతుంది. చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాల నుంచి ప్రజలు తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దళిత సోదరులు కూడా మేము చేసే ఈ దళిత ప్రతిఘటన సదస్సుకు దళితులందరూ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. చింతలపూడి నియోజకవర్గం పరిధిలో రేపు
ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం పార్టీ ఆఫీసులో దళిత ప్రతిఘటన కార్యక్రమం మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పరివేక్షణలో ఎంఎస్ రాజు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కనుక అందరూ జంగారెడ్డిగూడెం మండలం చింతలపూడు లింగపాలెం ధర్మాజిగూడెం కామరకోట దళిత సోదరులు మేధావులు విద్యావంతులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జరుగుతుంది పార్టీ కార్యాలయంలో ఏలూరు పార్టీ కార్యాలయంలో అందరూ రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. కామవర్కోట మానవతా సంస్థ ఆధ్వర్యంలో చేడే శ్యాంబాబు అనే దివ్యాంగునికి వీల్ చైర్ బహుకరించారు. ఈ సందర్భంగా మానవతా సంస్థ చైర్మన్ మిడత రమేష్ బాబు మాట్లాడుతూ పోలియో వ్యాధితో బాధపడుతున్న శ్యాంబాబు పరిస్థితిని ఆడమిల్లి గ్రామానికి చెందిన సింగపూర్లో ఉండే పారేపల్లి సతీష్ దృష్టికి తీసుకువెళ్లగా వీల్ చైర్ అందచేయటం చాలా ఆదర్శనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కన్వీనర్ సాయిన కనకరాజు, వీరమల్ల మధు, టీవీఎస్ రాజు, సుదర్శనం దుర్గబాబు, కటికర్ల నాని, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. మండలం కామవర్కోట గ్రామానికి చెందినటువంటి చేడే శ్యాంబాబు అనే వ్యక్తి వయసు సుమారుగా 20 సంవత్సరాలు. అతను ఇటు కదలలేని పరిస్థితిలో ఆ తల్లిదండ్రుల బాధను మానవత తల్లి బాధను మా మానవత సభ్యుడైనటువంటి కటికర్ల నాని సంస్థ దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో మధు గారు ఆడమిల్లి గ్రామానికి చెంది సింగపూర్లో ఉద్యోగం చేస్తున్నటువంటి పారేపల్లి సతీష్ గారికి తెలియపరచగా ఆయన మంచి హృదయంతో ఈ వీల్ చైర్ను బహుకరించడం జరిగింది. సతీష్ గారికి కామవర్కోట మానవతా సంస్థ తరపున ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం పట్టణం ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు మహంకాళి రంగప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశం. చింతామణి నాటకం రద్దు జీవోపై రఘురామకృష్ణరాజు కోర్టును ఆశ్రయించడం సరికాదని సూచన. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ధర్మాన స్మారక భవనంలో సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం. పీఆర్సీ విషయంలో ఉద్యోగులకు మద్దతు తెలిపిన వామపక్షాలు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఏలూరులో జరిగే దళిత ప్రతిఘటన సభను విజయవంతం చేయాలంటూ పిలుపునిచ్చిన టీడీపీ నేతలు ఈ మేరకు నిర్వహించిన సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.